గోల్డెన్ జూబ్లీలో భాగంగా రికార్డులను నెలకొల్పేందుకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ప్రపంచ రికార్డులో గ్లోబల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ అనే అంశంపై 102 ఎంపీఏ కళాశాలలో ఒకే సమయంలో సదస్సును నిర్వహించారు. ఐదో ఆరో తేదీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి 1000 మంది ప్రతినిధులు వస్తున్నారు. అయితే ఈ రోజు ఏం చేస్తామంటే, మేము ఏదైనా కొత్త ధనం ఉండాలి అని అనుకుని మనకున్న 117 కాలేజీల సమూహంలో, ఎంబీఏ కాలేజీలో 102 కాలేజీలు ఈ పార్టిసిపేట్ అయినది ఈ ప్రోగ్రాంలో. అంటే మెయిన్ అల్టిమేట్ ప్రోగ్రామ్ ఏంటంటే వరల్డ్ రికార్డు ఒకటి చేద్దాం అనుకున్నాం. వరల్డ్ రికార్డులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకున్న మొత్తం స్టూడెంట్స్లో 20,325 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, 850 మంది టీచర్లు అటెండ్ అయ్యారు మొత్తం. సో దీంట్లో వినూతనంగా ఏముంది, కొత్తగా కొత్తదనం ఏమిటంటే ప్రతి కాలేజీలో ఒక రిసోర్స్ పర్సన్ ఉంటాడు, ప్రతి కాలేజీలో సేమ్ టాపిక్ పైన మాట్లాడతారు. అవన్నీ రికార్డ్ చేస్తున్నాము, రికార్డ్ చేసి ఢిల్లీకి ప్రతి కాలేజీ నుంచి 5 ఫోటోలు తర్వాత 2 వీడియోలు పంపిస్తున్నాము, ఇక్కడ ఏం జరిగింది ఏమంట. సో దీనివల్ల ఏంటంటే మాకు మా పిల్లలకి ఏమి ఇంపార్టెంట్ ఏంటంటే, పిల్లలకు ఈ 100 మంది మాట్లాడినది, మేడం రండి తొందర, ఈ 100 మంది మాట్లాడింది, 100 మంది 100 కొత్త ధనంలో కొత్త ట్రెండ్స్ ఏమొస్తుంది ప్రపంచంలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అవన్నీ నెక్స్ట్ సిలబస్లో పెట్టి మా పిల్లలకు అందుబాటులో ఉండి యాక్చువల్గా ఇండస్ట్రీకి అకాడమిక్ మధ్యలో గ్యాప్ లేకుండా చేసి, మేము బిలీవ్ అయ్యేది కస్టమర్ ఈజ్ కింగ్ ఆర్ క్యూన్, కాబట్టి మా స్టూడెంట్స్ ఇప్పటికే మాకు 24 లక్షల ప్యాకేజ్ తోటి